అనేటువంటిది రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది అనేటువంటి. సో రామూర్తి గారు, గత కొంతకాలంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నామో, దీని మీద అనేక చర్చలు వస్తున్నాయి, వాదోపవాదాలు వస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు నాగార్జున గారు చెప్పినట్టు అంశం బయటకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ నాయకులు దీని మీద పెద్దగా స్పందించకపోగా చాలా లైట్ తీసుకున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు పనిచేస్తాయి, దానికి మాకు ఏంటి సంబంధం అనే టైప్లో కేసీఆర్ గారు లాంటి నాయకులు మాట్లాడుతూ వచ్చినా కూడా, ఇవాళ ఎవరైతే రాధాకిషన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే అయితే అందరికీ తెలిసే జరిగింది ఇదంతా కూడా అని, కొంత సొంత పార్టీ నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారు అని ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం, యూఏటీవీ ప్రేక్షకులు అలాగే డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి ఇది చాలా సార్లు మనం మాట్లాడుతున్నాం మేడం, కానీ ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు చాలా జరిగినాయి అని చెప్తున్నారు. ఇప్పటికైనా మరి జరిగిన విషయాలు ఎవరి మీద క్యాప్ చేశారు, దానివల్ల ఎవరి యొక్క ప్రతిష్ట భంగం కలిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, దానివల్ల ఏం తెలియదు అనేది ఎక్కడ రావడం లేదు. అది కేసీఆర్ గారు కూడా అది ఒక వఫూన్ గారు చేస్తున్న మాటలు, దానివల్ల ఎక్కడ అది లేదు, ఎవరికి సీఎం అనే దాని దగ్గరికి ఎప్పుడు రాదు, క్లియర్ గా వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకుంటారు తప్ప వాళ్ళు డబ్బులు ఇచ్చి చేస్తారా లేదా ఫోన్ ట్యాపింగ్ చేపించి చేస్తారా లేదా ఏమర్చి చేస్తారా అది వాళ్ళ శిక్షణ రహిత మీద ఆధారపడి ఉంటది, వాళ్ళకి అందుకున్న సమాచారం మీద ఉంటది, అంతే తప్ప మేము దాంట్లో ఇన్వాల్వ్ కాము. ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8-6 నెలలు దాటిపోతున్నది, ఇప్పుడు మరి వీళ్ళు చేయడం లేదు, ఎవరి ఫోన్ ట్యాప్ చేయడం లేదు, సంఘ విద్రోహ శక్తులది కానీ లేదా గూఢాచార వాళ్ళది కానీ లేదా ఇంకా వీళ్ళ మంత్రులది కానీ వీళ్ళ ఎమ్మెల్యేలది కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదు అని చెప్పగలుగుతాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? కాబట్టి ఇదంతా ఇంకా మధ్యపెట్టి ఇంకా కాలయాపన చెప్పి ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏం చేయాలో అది చేయకుండా అభివృద్ధి మీద కనీసం దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తూ ఈ రకరకాల ఇబ్బందులు ఈ మాటలు చెప్పుకుంటా ముందుకు పోతున్నారు తప్ప ఇంకా ప్రజలకు కావలసిన వీళ్ళు తీసుకున్న హామీ గ్యారంటీల మీద కానీ వీళ్ళు ఇచ్చిన హామీల కానీ మీద కానీ ఎక్కడ చర్చ రాకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి గత 6 నెలల నుండి ఇదే తటంగం జరుగుతుంది. ఏం జరిగిందా అంటే ఈ 6 నెలలు 2,26,000 కోట్ల రూపాయల అప్పైద చేసిండ్రు, రోజుకు 165,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నారు. మరి అవి ఎక్కడ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏదైతే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత సాధించి తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎం అయిన తర్వాత ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని లేదా ఒక తెలంగాణ సింహనాన్ని ఒక తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మేము వాటిని ఇంకా అది చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా చెప్పారు కానీ ఆ సంగీతాన్ని మార్చడం, ఆ యొక్క టీజీని టీఎస్ ను టీజీగా మార్చడం, ఇవి ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిండ్రా టీజీగా చేయండి అని లేదా తెలంగాణ తల్లి విగ్రహం మార్చండి అని లేదా తెలంగాణ చిహ్నాన్ని మార్చండి అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా, ప్రజల నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందా, ఎందుకు వీటి మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి గుర్తులు ఏది కనపడకుండా ఉండడానికి ఒక దుర్మార్గమైన కుట్ర ఈ సమైక్యవాదిగా ఉన్న రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దీనికి వక్తాస్పత్తులు తెలంగాణ పోరాటంలో ఉన్న కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు పాపం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకే అది మనకు దాని గురించి ఎందుకు, మన అభివృద్ధి ఏదో మనం చేద్దాం, మనం చెప్పిన గ్యారంటీ లేదో మనం చేద్దాం, వీటి మీద అలా చెప్తే అక్కడ వాళ్ళని దూరం పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగితే నిజంగా ఎవరి మీద జరిగింది, ఎందుకు జరిగింది, దానివల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, దానివల్ల ఏ ప్రభుత్వం కూలిపోయింది, కాబట్టి ఎవరికి ఇబ్బంది అయింది, ఎవరు జైల్లోకి పోయారు, ఈ విషయాలు మీరే అధికారంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, రేపు ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎందుకు ఎవరో చెప్పిన మాటలు ఆయన ఏం చెప్పిందో తెలియదు, ఆయన మీరు చెప్పినట్టున్నారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళ సొంత మనుషులు లేదా కేసీఆర్ గారికి తెలిసే జరిగింది అని మరి ఆ మాట చెప్పవాలండి, ఎక్కడ తెలుసు ఏం జరిగింది, దానివల్ల ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరి ప్రతిష్టకు ఇబ్బంది జరిగింది అనేది చెప్పకుండా ఆ యొక్క ఒక వేస్ట్ పనికిరాని వ్యవస్థను పట్టుకొని పనికిరాని దాన్ని పట్టుకొని ఇంకా గుంజుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, నాగార్జున గారు మీతో మాట్లాడతారు. రామూర్తి గారు
ఏమంటున్నారు? మీరు బీఆర్ఎస్ తరఫున మీ వాదన వినిపిస్తున్నారు, ఎందుకంటే పార్టీ తరఫున అలాగే మాట్లాడాలి మాట్లాడుతున్నారు. కాకపోతే ఎవరికి అన్యాయం జరిగిందని మీరు అడుగుతున్నారు. మునుగోడు ఎలక్షన్లో ప్రతి రైట్ మునుగోడు ఎలక్షన్లో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తోందని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతిపక్షాల డబ్బు పట్టుకొని టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే డబ్బు తరలించి ఎవరికి చేర్చాలో బీఆర్ఎస్ వాళ్ళకి చేర్చారు అనేటువంటిది క్లియర్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇచ్చారు. ఇది అన్యాయం కాదంటారా? సో మరి ఎందుకు పంచారండి, మరి ఎందుకు పంచారు మీరు, మీరు ఎందుకు పంచారు? పంచింది బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్తారు. అది పోలీసుల యొక్క, అది పోలీసులు కొన్ని కోట్లు పట్టుకుంటున్నారు. సో మీరు 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 చేసింది మీరు తప్పని ఒప్పుకుంటున్నారు? కాకుండా తెలంగాణలో ఎక్కువ డబ్బులు దొరికినాయి, మరి దీనికి ఎవరు కారణం? ఇప్పుడు కూడా కేసీఆర్ గారేనా? మీరు నేను అనేది ఏంటంటే మీరు డబ్బులు పంచితే మీరు తప్పు చేసినట్టు అని ఒప్పుకుంటున్నారా? అట్ట కాదు, నేను నేను డబ్బులు పంచి అవతల వాళ్ళు ఓకేనండి, డబ్బు పంపకాలు తప్పు అంటున్నాం. ఓకే, వాళ్ళు పట్టుకున్నారు, పట్టుకుంటే అది కేసీఆర్ గారికి ఎట్లా ఆదవుతుంది? ఇప్పుడు మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కూడా దాదాపు 500 నుంచి 800 కోట్లు పట్టుకున్నారు, మరి అది కూడా కేసీఆర్ గారు చేసినట్టేనా? అది తప్పు కాదండి. డబ్బు టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లో తరలించడం, పోలీసులే డబ్బు తరలించడం అనేది తప్పు. అది అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే చేశామని చెప్తున్నారు. సో మీ తప్పేంది? సో చివరికి అధికారులను బలి చేస్తారు అన్నమాట, వీళ్ళు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాలో అనేది కూడా ఉంటది కదా వాళ్ళకి. పనికిరాని చెత్త వాదన అనేది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా రామూర్తి గారు ఇంకొక విషయం చెప్పండి, నీలకంఠ పనిచేసిన వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, చాలా మంది ట్యాప్ చేశారు, చాలా మంది నాయకుల ఫోన్లు ఇప్పుడు కూడా ట్యాప్. రామూర్తి గారు ఇంకొక విషయం చెప్పండి. కొద్దిసేపటి క్రితం నుంచి ఏదైతే న్యూస్ వస్తుందో, ఇందాక నాగార్జున గారు కూడా దాని గురించి మాట్లాడారు, లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కు సంబంధించి కూడా, లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందనే విషయాలు మొదటి నుంచి కేసీఆర్ గారికి తెలుసు. దాన్ని తప్పించడానికో లేకపోతే బీజేపీని ఇరుకున పెట్టేందుకే బిఎల్ సంతోష్ గారు లాంటి నాయకులని ఇరికిచ్చారు, అరెస్ట్ చేసే ప్రయత్నాల దాకా కేసీఆర్ గారు వెళ్ళారు అనేది ఒకటి చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు ఎవరో ఏనో చెప్తే కేసీఆర్ గారు ఎవరన్నా కావాలని బిడ్డని ఇరికిస్తారండి? బిడ్డపై బిడ్డని ఇరికించలేదు, బిడ్డని తప్పించడానికి వేరే వాళ్ళని ఇరికిచ్చారు. పనికిరాని వాదనలు, ఇదే పనికిరాని వాదనలు. ఇది ఇది కావాలని ఇది ఇంతకు ముందు కూడా మనం చెప్పాము. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చారు, మళ్ళీ మరి మళ్ళీ అరెస్ట్ అవుతారా కాదా, లేదా అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. లిక్కర్ కేసు స్కామ్ మీద ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగనట్లు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది దానివల్ల నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆ లిక్కర్ స్కామ్ వల్ల ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ లేదా ఏదైనా ఇబ్బంది జరిగి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని క్లియర్ గా చెప్పాము. మా పార్టీ కూడా చెప్పింది, మేము కూడా మాట్లాడుతున్నాం. అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఖచ్చితంగా కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారని మా సార్లు చెప్తున్నారు, మా నాయకులు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. మొన్న కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ వాదన